నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం కలుగుతున్నది భక్తులారా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి కళ్యాణాన్ని మనమంతా కూడా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై ఆశ్రిత వాత్సల్యక జల్దగా వెలుగొందుతూ అపార కరుణాసింధు అని పిలువబడుతూ అచింఛద్భుత నిత్యయవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడైనటువంటి శ్రీనివాసుడు, ఓ శ్రీనివాస నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారయ్యా. వారు పలికే గోవిందనామాన్ని వినవయ్యా స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు స్వామివారికి విజ్ఞాపన చేస్తూ ఉండగా అమ్మవారు ఆనందపడుతున్నారు. స్వామివారి నామాన్ని చెబితే అమ్మవారు ఆనందపడతారు, అమ్మవారిని తలిస్తే స్వామివారు పరమానందపడతారు, భక్తులు మహదానంద పారవశ్యాన్ని పొందుతారు. ఎందుకంటే ఆనంద నిలయవాసుల యొక్క నిత్య కళ్యాణం కాబట్టి. తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణోత్సవం వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవజనాది కైంకర్యములతో అర్చకవర్యన్యులు సమంతరయుక్తముగా నిర్వహించడం మనం వీక్షించే భాగ్యం పొందుతూ ఉన్నాం. ప్రారంభమైనటువంటి కళ్యాణం లోకహితాన్ని కాంక్షించి జగత్ కళ్యాణ కారకమై అందరికీ కూడా ఆనందదాయకమై విరాజిల్లుతుందని భావిస్తూ స్వామివారికి జరిగే కళ్యాణోత్సవంలో అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే.
ఓం నమో వెంకటేశాయ. విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోచన కైంకర్యాలు నిర్వర్తించిన పిమ్మట అంకురార్పణకు సన్నద్ధమవుతున్నారు అర్చక స్వామివారు. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం కలగటం విశేషం. యవ్వాని సద్రూపమీక్షణ పర్వంబు వానికినే జయతు వందనములు. యవ్వాని నామాలు ఎంతేని హృద్యాలు వానికినే జయతు వందనములు. యవ్వాని చరణాలు ఇహలోక తరణాలు వానికినే జయతు వందనములు. యవ్వాని హస్తాలు ఇష్టార్థ ఫలదాలు వానికినే జయతు వందనములు. అర్చనం వందనం దాస్యం అని నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం ఆరవది నమస్కారం. అలాంటి భగవంతుడికి నేను నమస్కరిస్తాను. ఎటువంటి భగవంతుడికి నమస్కరిస్తాము? ఎవరి యొక్క కృపా కటాక్ష వీక్షణముల వలన ఈ సృష్టి అంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నదో అలాంటి మహానుభావుడికి నేను నమస్కరిస్తున్నాను. ఏ భగవానుడి యొక్క దివ్యనామాలు నిరంతరము కూడా చెవిలో మనకు వినిపిస్తూ ఉంటాయో, వేనామాల వెన్నుడైనా మూడు నామాల ముద్దు గోవిందుడైనా కూడా చూడచక్కని సోయగంతో దర్శనమిస్తూ ఉంటాడో, అలాంటి భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. ఏ భగవంతుడి యొక్క దివ్య చరణములు ఈ ఇహలోకములో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి ఆధ్యాత్మిక భావంలో ముందుకు నడిపిస్తాయో, అలాంటి చరణములతో ఉన్నటువంటి ఆచరణయోగ్యమైనటువంటి జీవనాన్ని ఇచ్చే భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. ఏ భగవంతుడి యొక్క దివ్య హస్తాలు కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి, ఎందుకంటే స్వామి యొక్క కరకమలానికి అంత విశేషం ఉన్నది. మనం రక్షాబంధంలో ఈ విషయాన్ని మనం అనుకోవచ్చు. అలాంటి కరకమలంతో విరాజిల్లేటటువంటి మహానుభావుడికి నేను నమస్కరిస్తున్నాను అని స్వామికి విజ్ఞాపన చేసుకుంటూ, భగవంతుడి సేవ లభించడమే చాలా గొప్ప విశేషం. ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా ఎన్ని జన్మలకైనా స్వామివారి సేవను కోరుకుంటారు చాలామంది. అదే ఆళ్వార్లు అంటారు, వజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వజివిల అడిమై చెయ్యి వేండు నాం తెజుకులరవి తిరువేంగడత్తు ఎజల్ కొలుసోది ఎందై తందై తందైకే అని నమ్మాళ్వార్లు వెంకటేశ్వర స్వామి యొక్క కైంకర్యాన్ని స్వామి అనుగ్రహంగా భావిస్తూ కోరుకునేటటువంటి భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్థల్లో వెంకటేశ్వర కటాక్షం ఉండాలని భావన చేస్తున్నారు. తదుపరి రక్షాబంధనం ప్రతిసర బంధనం అంటారు. ఇక్కడ అర్చక స్వామివారు స్వస్తి సూక్తాన్ని పఠిస్తారు. వారు పఠించేటటువంటి మంత్రాలు విందాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం అన్నారు. కంకణధారణ కదా భక్త రక్షణ దీక్షా కంకణ బద్ధుడే స్వామి. శ్రీనివాస స్వామన వైభవోత్సంగారాజమాదో ఇంద్రస్య ధ్రువం దేవ బృహత్పదే.
జగదానందకారకుడు జగదానందకారకుడైనటువంటి స్వామివారి కళ్యాణం. ఈ జగత్తులో నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంటుంది భక్తులారా? మన కంటికి కనిపించేటటువంటి దైనందిన జీవన వ్యవస్థలో ఆనందం కనపడుతుంది. అది క్షణికమైంది, తాత్కాలికమైంది. మనం ఏదైనా కోరుకుంటే అది లభిస్తుంది, అది తాత్కాలికం. కానీ శాశ్వతమైనటువంటిది అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దర్శన భాగ్యము, ఆయన వైభవాన్ని వినటము. అందుకనే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 విధాలు. భగవంతుడి యొక్క గుణానుభవాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆయన మార్గాన్ని మనం అనుసరించడానికి 9 మార్గాలను చూపించాడు వేదవ్యాసుల వారు. 9 వేస్ అంటాం మనం ఆంగ్లంలో. కాబట్టి 9 మార్గాల్లో ఎలా వెళ్ళినా స్వామి చెంతకు చేరుకోవచ్చు. అందుకనే భాగవతంలో పోతన గారు కూడా చిన్నపిల్లవాడైన ప్రహ్లాద ముఖతహా పలికిస్తాడు. భక్తి ఉండాలి కానీ చిన్న పెద్ద తర్థం భేదం ఎందుకు? తను హృద్భాషల సఖ్యమును, శ్రవణమును, దాసత్వమును, వందన, అర్చనములు, సేవయ్, ఆత్మలో ఎరుకయును, సంకీర్తనలు, చింతనంపను, ఈ 9 భక్తి మార్గంలో సర్వాత్మను హరి నమ్మి అంటాడు. అలాంటి భగవంతుణ్ణి మనము దర్శిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు వీక్షిస్తూ ఉంటారు కళ్యాణాన్ని. ఇది భగవద్ అనుగ్రహంగా భావిస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో భక్తులందరినీ కూడా అనుసంధానం చేసేటటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని కళ్యాణోత్సవంలో వీక్షిస్తూ ఉన్నాం. ఇతడే రక్షకుడు అందరికీ. ఎవరు రక్ష, ఎవరికి రక్ష అంటే రక్షించే భగవంతుడే అందరికీ రక్ష. స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి అర్చక వరేణ్యులు అర్చనా విధానాన్ని పూర్తి చేసి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఎటువంటి కరకమలము స్వామివారిది? కృష్ణావతారంలోకి వెళ్ళి చూస్తే కలిమిన సంగి బాలసకు కాచిన హస్తము. బ్రహ్మవాచసృణాగోత్రంజర్మణ అరణ్యే నమ రక్షావందనం గురో వే తృణాహే గురుదవదే దవధర దవతే పయస్వదేరందిరధనాత్ ధ్రువాదిదాష్టవత్యహోరస్య సహసయా మణోత భృగత్పదర్మాదర స్వదవాయ సందవాణవాద వవిణాగృణందో విట్టంబదివధరుణ పృథివ్య శేష నా జగదో విట్టుపత్రే. శ్రీవారికి రక్షా సమర్పణ గావించి అదిగో శ్రీదేవి. స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో స్వస్తి సూక్తాన్ని, రక్షాబంధన మంత్రాలను విని తరువాత స్వామివారి దక్షిణహస్తానికి కంకణదానం జరగటం, తర్వాత అమ్మవార్ల వామహస్తానికి కంకణదానం జరగటం. ఇందాక చెప్పుకుంటున్నాం, కలిమిన సంగి బాలసకు గాచిన హస్తము, రుక్మిణీ సతీ గళమున తాళిబొట్టు కృపకట్టిన హస్తము, యజ్ఞసేనికిన్ వలువల సంగి సంకటము వాపిన హస్తము అని స్వామివారి యొక్క కరకమలాన్ని గురించి చక్కగా వర్ణిస్తారు కవులు. తర్వాత అమ్మవార్లకు కూడా కంకణధారణ సభక్తిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. వామహస్తానికి వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. కళ్యాణం పరమాత్మదేవో మనిషం శ్రీ వెంకటేశం భజ అని ఆ భగవంతుడిని వేడుకుంటూ తరువాతి కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతారు. అందరికీ ఆధారమైనటువంటి భూదేవి కూడా భక్తరక్షణ దీక్షలో భాగస్వామ్యాన్ని వహించడం చెప్పుకోదగినటువంటి విశేషం.
తర్వాత ఇక అర్చక స్వామి అర్చక స్వరిత్స అర్చాత్ చరరూపీణ సంశయ అన్నారు. అందుచేత అర్చక స్వామి వారు కూడా కంకణధార నిర్వర్తించుకుని తర్వాత హోమానికి సన్నద్ధమవుతారు. ఇదే సర్వత్ర రక్షాబంధన వర్త సువత వందోందో. రక్షాబంధన కైంకర్యాన్ని సభక్తిగా పూర్తి చేశారు మంత్రముల మధ్య, అర్చక స్వామి వారు పఠించిన మంత్రముల మధ్య. తర్వాత అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. దేవతలందరూ కూడా అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులను అందుకుంటారు. ఇక్కడ కూడా అర్చక స్వామి వారు మంత్రాలు పఠిస్తారు, అవి విందాం. తర్వాత తెరపడేటప్పుడు సంకీర్తన విందాం. స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్య. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మణ బాబా
భావే ఆద్య భావే ప్రజాప్రజాది టండర్ భావే బ్రహ్మణాది టండర్ భావే ఇంద్రాయుడు భావే అగ్నేంద్రుడు భావే సుభాషుడు భావే అగ్నిభావాభ్యాం టండర్ భావే ప్రజాప్రజాది టండర్ భావే బ్రహ్మణాది టండర్ భావే ఇంద్రాయుడు భావే సుభాషుడు భావే వృద్ధాయుడు భావే రుద్రాభ్యాడు భావే అవభస్వస్యాయ వంశవిట్టువాడు స్వామే ప్రసాడు స్వామి మిత్రాడు స్వామి విడాయుడు స్వామి ఆత్యభ్య స్వామి అశ్వభ్యాడు భావే కొట్టాడు రుభావే కక్షాయుడు రుభావే కక్ష సోమాయు రుభావే అవ్వాదం చేయడు రుభావే గే విశ్వభ్యోదవే భ్యోజే టండ్రుభావే హృదయవే భ్యోజే టండ్రుభావే ఆద్యంత పేర్షియామే ధృంద పేర్షియామే గజోద్రహే అమృత అమృత స్వాహ అమృత ఉదాహృదయంత్రం భక్షంద్ర ధారాధవత్ టండ్ర ప్రపృత ఆరాధ గన్నన కాళాంజి దగ్గర బట్టలే
తెచ్చి పువ్వులీయరే. నగవులు నగుకొంటా నంటునలేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. నగవులు నగుకుంటా నంటునలేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు. గగనత్తాలు చూపరి తదితో బాగాలియరే. గగనత్తాలు చూపరి తదితో బాగాలియరే. మొగరు దేర కస్తూరి ఉండలియరే. దేవుడు దేవియునదే తెరదీయరే. ేవాయ సుమంగళేర్యంభాగం సౌభాగ్యవస్య దాయ విపరీత హిమాంతమండమేడ్వస్వభద్రాగం శుభాంగులం దశాస్యాం పుత్రాదే విమతమేక దసంగతే రోచన రోచమాన స్వభణ స్వభవాన కళ్యాణ కళ్యాణ శ్రీ. మహాజలోకే పరబ్రహ్మాండలాగ్రహేదే భూలోక భూర్లాగ ధవర్లాగ మహల్లాగ జలోలాగ తమోలాగ లోకాఖ్యోగ అదవాహే మహారాళాయమాస్య పరిరాజశ్రీరాజస్ సహస్రబడాపణ మండల మండలే అక్షదగ్ధం దండాదండాదంబిదే లోకాలోకాదలవలేదే లవణ రాత్మే పరవృదే జంబో ప్రక్షాదత్మే ద్వేపార్ద్వేపదే మాఘేంద్రాదే సత్వవర్వాదే యమగూడా వృవదాదట్టుదే ఇంద్రప ఊళ్ళాద్గే హరిమృగ కింబల హైరాపదారా ఇంద్రప్రస్థ మరగ పాజల్ల సోళరగే పంచాదత్కోద విశేల భువల్లరే అగల్లాద్గే జంబోద్వేపే భారతవర్ణ భరతఖండ దండకాళ్యే ప్రజాపదక్షేత్రే సమభూమత్రేకాయాంగాగ్వాహే పిట్టా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదిరాగక్షేత్రే వెంకటాచలే దృతపూర్వేణాం తద్వంశ్యాలాం పితృకాల వ్యతిరావాద ప్రమాద సంవాద వైకుండాకులోకాడు సౌరప్యదావ్యప్యదాయ్య పదైతవాక్రమద్యర్థౌ శ్రీలక్ష్మీనారాయణ ప్రయత్నర్థౌ సదల్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విధానర్ నానావిధ శాస్త్రాక్త భాగ్యర్ వేదోక్త భాగ్యర్ విఘ్నోక్త ప్రకారర్ ప్రేదోక్త ప్రకారర్ ఏవాధ్ కన్యాదవళా ప్రాప్త్యర్థం కన్యాదానంగారయషే అస్సస్య వదాది నారాయణస్య అనేకవాద బ్రహ్మాండ నాయకస్య ఆనంద కళ్యాణకర గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సంగ వద్దాంగ
కోడసూర్య ప్రగాదస్య శ్రీమద వైగుండనాయకస్య శ్రీమద్వైఖార్ హగభక్త ప్రకారేణ ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య పంచపద వేదేన ప్రమత్వారస్య భక్తోత్సవదారస్య పద ప్రభావస్య శ్రీమహట్టో పరబ్రహ్మణ ప్రే ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణబోధస్య మూలప్రదే సుఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్ర కర్మణాప్యాదివదాద్ ఉత్పస్వాదస్య భగవద సంఘావతారస్య శ్రీమహట్టో పరవాసుదేవ ధర్మణ పౌత్రాయ ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాఢ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవస్య సంవత్సరదార భాతారుల్యస్య హర్షావతార ప్రదిమ్నావతారస్య శ్రీమహట్టో ఆదిరాహమణ పుత్రాయ ఆంగీర్ధ భారత్పత్ భారద్వాజ త్రయాఢయ ప్రమాణ భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలాగ పరిపాలనాయ కిరీటకార కయోర దివ్యాపణ పుఠిదాయ ప్రమల్ల భారజాతాయ కౌస్తవాంగరాయ దివ్య పీతాంబరాయ దివ్య మాల్లోక శోభిదాయ ద్విజావతారాయ స్వర్ణ గడవాగణ రూఢాయ అచిందాదేతయౌవన స్వభావలాగల్య తేజోమయర్తాకరాయ అగ్రధాకాధ్యాయురో అఖిలలోక పవిత్రగోత్రాయ శ్రవణ నక్షత్ర మకరరాసోజాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ వేదసవాదవళ సకల వేదాధ్యాయలే భాగవత్సవల ఆప్రవాల ఆరువైదల పంచారణయ ప్రవణాం భాగవత గోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో సురత్రాంగత కేయోర పాధారవిందా శ్రీ మహావిట్టో వక్షస్థల నివాసనే అతి సౌందర్యవదే ఆనందగుణాత్మిక శవరాంగే ఉత్తరవయ నక్షత్రే కన్యారోహో జాతాం అయోధ్యాం భృగోత్సంగల్పదలయాం ఇమాం శ్రీదేవే నామ్నే ఇమాం కళ్యాం మణిమహే దాస్యావే యజ్ఞసావాదరవణ సకల వేదాధ్యాయరే కాత్సవోత్సవైద్రాహ ప్రవణాన్విత కాత్సవోత్రోద్భవే సర్వాలంకారవదే శ్రీ మహావిట్టో సురత్రాంగతకయోర పాధారవింద శ్రీ మహావిట్టో అత్యంత వరాహరే అత్యంత సౌందర్యవదే ఆనందగుణాత్మిక ఇమో శ్యామలాంగే రవదే నక్షత్రే మినరాసోజాతాం అయోనిజాం కశ్యప ప్రజాపతే సంకల్పదయాం ఇమాం భూదేవే నామ్నే ఇమాం కళ్యాం ప్రణీమహే దాస్యావే కళ్యాంకణసంపల్లాకణకాబలబోధాం దాస్యా వివిట్టభేలోభ్యం బ్రహ్మలోకే జగేషయా కన్యాంగళం గ్రహస్రాద్ధే సుశీలాయుమవేదే ప్రయలోకం ప్రయత్సామే ధర్మమాహత్తశ్రద్ధయ విశ్వంబర సర్వబోధా సకల సర్వదేవతాః ఇమాంగళ్యాం ప్రదాస్యావే శ్రీనాథ కమలాపతే కన్యాధారమవత్తస్సవర్తోసే భవంతో మహాంతోడవిందో ప్రజాపద శ్రేయామ్యత పుష్కయోరదాత్సవం కామస్వృత్తివానంద తస్యాద్దే భాజయగమా
మోద ప్రమోదానంద పుట్కయానికిత సభ శ్రుత్వకామస్య ద్రవ్యాలే దక్షిణానాం ప్రతగ్రహే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు నిత్యకళ్యాణ చక్రవర్తిగా వెలుగొందుతూ ఉన్నారు. అంతటి మహానుభావుడు యొక్క కళ్యాణోత్సవాన్ని ఇంతమంది భక్తులు వీక్షిస్తున్నారంటే అది ఎవరి అనుగ్రహం? సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం. ప్రతి నిత్యము కూడా కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందపడేవారు. భక్తుల హృదయాలలో నిండారి మెండారి ఉండేటటువంటి స్వామి. ఆయనే స్వయంగా చెప్పాడు, నాహం వసామి వైకుంఠే మద్భక్తాహ ఎత్ర గాయంతే తత్ర తిష్టామి. ఏ క్షణములో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ భక్తులు నన్ను గోవిందా అని పిలుస్తారో వారి ఇంట వారి వెంట వారి చెంత ఉంటానని ఇచ్చిన మాట కట్టుబడి తిరుమలలో నిలబడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులకు కనబడి అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి స్వామివారి కళ్యాణం. ఈ కళ్యాణోత్సవంలో ఇప్పుడే మనం విన్నాం అర్చక స్వామివారు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా పఠించిన మహాసంకల్పాన్ని. భూమి నీరు నిప్పు గాలి ఆకాశం అనే పంచభూతములు, సప్త సముద్రములు, పర్వతములు, నదులు, సూర్యచంద్రులు, నక్షత్రములు, గోళములు, ఖగోళములు, గ్రహములు అన్నింటినీ పొందుపరుస్తూ ఈ సృష్టికంతటికి కూడా స్థితికారకుడైనటువంటి మహానుభావుడు అని చెబుతూ కృష్ణా కావేరి నదుల మధ్యలో ఉన్నటువంటి వెంకటాచలము అని పిలువబడేటటువంటి ఆదివారాహ క్షేత్రంగా వెలుగొందేటటువంటి తిరుమలలో వేంచేసినటువంటి స్వామి. ఆంగిరస బారహసత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరానంద భారద్వాజ గోత్రికుడై శ్రవణ నక్షత్రంలో మకరరాశులు అవతరించినటువంటి మహానుభావుడు శ్రీనివాస స్వామి. వరుడుగా వేయించేసినటువంటి వెంకటాచలపతి, ఆయన చరణాలే మనకు సద్గతి. భార్గవి అని పిలువబడుతూ మృగోత్సంకల్పతనయగా విరాజిల్లుతూ ఉత్తర పల్గొని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారత్నము, కాశ్యపి అని పిలువబడుతూ కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా విరగొంతూ రేవతి నక్షత్రంలో మేనరాశిలో అవతరించినటువంటి భూదేవి అనే కన్యారత్నం నుంచి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా కన్యాదాన కైంకర్యం నిర్వహించడం జరుగుతున్నది అని దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో అర్చక స్వామివారు పఠించారు. మనం తెలుగులో అనుకున్నాం. తర్వాత మాంగళ్య పూజ, మహామహిమాన్వితమైనటువంటి మాంగళ్య పూజ. స్వామి గోవింద పద్మావతిని కోరి పరిణయం బాటిది సోదెమ్మగా మారి చోద్యముగను. అసలు వైకుంఠం నుంచి స్వామి వచ్చినటువంటి కారణం ఆ లక్ష్మిని వదిలి ఆ పుట్టలో నుండి బ్రహ్మభవులకు బ్రహ్మభవులను గోడ పసుల చేసి ఆ గోవు పాలన్ని ఆరగింపదగిలే పసుల కాపరిచేత పరసు దెబ్బ ఒకళమాత శ్రీనివాసుడాయని పిల్వ కొమరడయ్యుంటివి కొరక తీర్ప ఇన్ని వేషములను ఎంతైనా రాణించి చితికి దిగితివయ్య శ్రీనివాస. కారణం లేదే రాడు స్వామి, ఏదో కారణంతోనే వస్తాడు వైకుంఠం నుంచి. రామావతారమైనా కృష్ణావతారమైనా శ్రీనివాసుడైనా మరి పద్మావతి దేవిని వివాహం అంటానికి ఇంత తాపత్రయపడ్డాడు ఆయన. అలాంటి మహానుభావుడు యొక్క కళ్యాణం నిత్యము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నిత్యాత్ముడు, నిరంతరము ఉండేటటువంటి మహానుభావుడు, భూత భవిష్యత్ వర్తమానాలు తనలో నింపుకున్నాడు, సత్యాత్ముడు, సత్యం కోసం పాటుపడే మహానుభావుడు, ధర్మానికి కట్టుబడేటటువంటి మహానుభావుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని కానీ అదేవిధంగా ధర్మ సంకల్పం కోసం నేను అవతరించానని కృష్ణం వందే జగద్గురుమని కానీ చెప్పుకున్నప్పుడు కలవ వెంకటనాయక అన్నా కూడా ధర్మానికి కట్టుబడ్డవాడు, సత్యానికి కట్టుబడ్డవాడు. ఏ భగవంతుడి యొక్క దివ్య దర్శన భాగ్యం చేత ఆనందం కలుగుతుంది, ఏ భగవంతుడు మనందరినీ కూడా కటాక్షిస్తాడు, ఏ భగవంతుడు నిరంతరము గోవిందాన్ని పిలిచినటువంటి భక్తులందరికీ అనుగ్రహాన్ని ఇస్తాడు, ఏ భగవంతుడి యొక్క దివ్య చరణములు మనం ఇప్పుడు దర్శించి ఆనందాన్ని పొందుతున్నాము, ఏ భగవంతుడికి నిర్వహించే కళ్యాణోత్సవంలో అర్చక స్వామివారు అర్ఘ్యపాద్యాచమే అది కైంకర్యాలు వైగానస భగవత్ శాస్త్రోక్తరిత్యా నిర్వర్తించే ఆనందపడుతున్నారు,
ఏ భగవంతుడిని చూడాలని గోవిందనామంతో భక్తులు నిరంతరము కొండకు తరలివస్తారో, ఏ వేల్పు యొక్క వైభవం చాలా గొప్పదో, ఏ వేల్పు అందరికీ ఇంటి ఎలివేల్పుగా వెలుగొందుతున్నాడో, ఏ వేల్పు అందరి మనోగత భావాలను అర్థం చేసుకుని అందరినీ ఆదుకుంటానని మాట ఇచ్చి నా పాదాలు ఆశ్రయించండి మిమ్మల్ని అందరినీ కాపాడుతానని చెప్పాడో ఆ వేల్పు మరెవరో కాదు భక్తులారా, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈనాడు మనందరినీ కూడా అనుగ్రహిస్తూ కళ్యాణోత్సవంలో దర్శనమిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో అర్చక స్వామివారు అమ్మవార్ల గళసీమలో మాంగళ్యధారణ చేస్తారు. లోకరక్షణ కోసం శ్రీదేవమ్మవారికి, జీవరక్షణ కోసం భూదేవమ్మవారికి మాంగళ్యధారణ చేస్తారు. అయితే స్వామి ఎంత గొప్పవాడు, నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగొంది సత్యాత్ముడయ్యుండి సత్యమైతానుండి ప్రత్యక్షమయ్యున్న పరబ్రహ్మము ఈ తిరువెంకటాద్రి విభుడు అంటాడు అన్నమాచార్యుల వారు. అసలు ఒక్క సంకీర్తన వింటుంటేనే స్వామివారికి సంకీర్తన పట్టాభిషేకం చేసేసాడా అనిపిస్తుంది. అలాంటి సంకీర్తన ఇప్పుడు మనం ఈరోజు వినే భాగ్యాన్ని కూడా పొందబోతున్నాం. స్వామి అనుగ్రహం. మాంగళ్యసూత్రే శ్రీనివాస గోవింద, లక్ష్మీనివాస గోవిందంగళ్యూత్రే నమః మంగళ్యూత్రాణం గురోమే మంగళధారణోత్సవోత్తోద్బంధాంధ్యాయుషా ప్రజామాయుర్ధనంజ రోచడో రోజమాణ శోభణ స్వభమాణ కళ్యాణ విమేత్తవయస్వదేం దేవానాగం దేనగం సుఖగామన వస్తురందేంద్ర సోమం బిబతో క్షేమ. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. మూర్తిలోకంబులెల్ల నేలెడునాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతడే మూర్తి నిజమోక్షమీయ జాలెడునాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తిలోకంబులెల్ల నేలెడునాతడే మూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాతడే మూర్తి నిజమోక్షమీయ జాలెడునాతడే మూర్తి లోకైకహితుడు. ఏ మూర్తి నిజమూర్తి ఏ మూర్తియునుగాడు ఏ మూర్తి త్రైమూర్తులేకమై నాయాతడే మూర్తి సర్వాత్ముడే మూర్తి పరమాత్ముడా మూర్తి తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడై ఉండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడైయుండి సత్యమైతానుండు ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సంస్తుత్యుడి తిరువేంకటాద్రి విభూ.
శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో హోమకైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తించారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కర్త కారయిత చేవా ప్రేరక చానుమోదక సుకృతి అని సుభాషితం చెబుతోంది. నలుగురికి సమాన భాగాలు వస్తాయట. ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం గోదాదేవి స్వప్న వృత్తాంతం వారణమాయరం. కారణం ఏమంటే, కళలో కనిపించిన స్వామిని ఇలలో ఆ స్వామే తనను వివాహం చేసుకున్నాడని ఆనందపడటం చాలా విశేషం. నాచ్యారి తిరుమజన దివ్య ప్రబంధంలో వారణమాయరము అనేటటువంటి పాసురాలను చక్కగా అనుసంధానం చేసింది. వారణమాయరం పూరపాటు అంటారు. సాంప్రదాయం ప్రకారంగా 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో స్వామి తరలివచ్చి వివాహమాడినట్లుగా కళలో చూచింది గోదాదేవి. ఆ కైంకర్యాన్ని ఇక్కడ నిర్వర్తించారు. ఇక్కడ నారికేళ ఫలాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే అది పూర్ణ ఫలము అనేటటువంటి విధానం దైవ కార్యక్రమాల్లో వినియోగిస్తారు కాబట్టి అలాంటి నారికేళ ఫలాన్ని వినియోగిస్తూ చక్కగా నిర్వర్తించారు. తర్వాత పుష్పమాలా పరివర్తనం. చెట్టుకు పూసిన పూలన్నీ స్వామివారికి చేరాలనుకుంటాయి. అనుకున్న వెంటనే స్వామి అనుగ్రహం కలుగుతుంది. వెంటనే వచ్చి స్వామివారి గళసీమలో అలంకరించబడతాయి. అందుకే తిరుమలకు పుష్పమంటపం అని పేరు. కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం. ఇతని సన్నిధానం మందు ప్రతిరోజు మధుమాసం. ఆ విరిమాల సిరిదేవి గళసీమ నుండి హరికి సమర్పిస్తుంటే చాలా చూడచక్కని సోయగంగా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక వాత్సల్యానికి ప్రతీక, అనురాగానికి ప్రతీక, అనుబంధానికి ప్రతీక. స్వామివారు మరలా అందరినీ సమానంగా చూసే స్వభావం కలిగిన వారు కాబట్టి మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను అలంకరింపజేస్తున్నారు. భూమాత సకల సంపత్ సమేత. మరి 84 లక్షల జీవరాశులకు స్థితికారకుడు స్వామి. 84 లక్షల జీవరాశులకు ఆధారమైనటువంటి భూమాత కాబట్టి స్వామివారికే చెందటం సమున్నతమని భావించి భూమాత ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తున్నది. లక్ష్మీరమణుడు మొదట వెంకటరమణుడు, లక్ష్మీరమణుడై ధాత్రి రమణుడై మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. పుష్పమాల పరివర్తనం తర్వాత అమ్మవారులు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేయించేస్తారు. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకటరమణుడు ఏక సింహాసనాసీనుడై భక్తులంతా ఆధ్యాత్మిక భావనతో వీక్షిస్తూ ఉండగా కరములు మోర్చి నమస్కరించేటటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులంతా ఆనంద పార్వత్యంలో ఉండగా అన్నమయ్య తన సంకీర్తనతో ప్రపంచాన్ని ఆధ్యాత్మిక భావంలో నింపి ఎక్కడ వివాహం జరిగినా ఎక్కడ కళ్యాణం జరిగినా పిడికిడ తలంబ్రాలు అనేటటువంటి సంకీర్తన అన్నమయ్య ద్వారా వచ్చింది. ఆ సంకీర్తన వింటూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ.